తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నా డిఎంకే అధినేత జయలలితను ఒక ఆలయంలో విగ్రహ ప్రతిష్ట బలిగొన్నట్లు వార్తలు. ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే కాంచీపురంలోని ఏకాంబరనాథర్ ఆలయం ఉంది. ఇది దేశంలోనే అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో మూల విరాట్ విగ్రహం 300 ఏళ్ల నాటిది. కాంచీపురం కంచి లేదా కాంచీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా రాజధాని కాంచీపురం పలార్ నది ఒడ్డున ఉంది. కాంచీపురం చీరలకు దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలాంనయ కంచి శంకర మఠం ఉన్నాయి. కంచి పట్టు చీరలు దక్షిణ భారతం నందే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం అనే చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళ చాతుర్యానికి తార్కాణం. జయమృతికి ఆ గుడే కారణమా? చిన్నపాటి మరమ్మతులు చేస్తే సరిపోతుందని శిల్పులు మూల విరాట్ మార్చటం వల్ల రాష్ట్రాధినేతకు ప్రాణహాని కలగవచ్చునని పలువురు సూచించారు. అయితే వీటిని పట్టించుకొని కమిటీ 5వ తేదీన విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. అదే రోజున జయలలిత కన్నుమూశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.